బ్రిలియంట్ ఐడియాని మెచ్చిన ఆనంద్ మహేంద్ర ఇప్పటివరకు పిల్లల డే కేర్ సెంటర్లను చూసాం అలాగే సీనియర్ సిటిజన్ లైన పెద్దలను జాగృతగా చూసుకునే కేర్ సెంటర్లను చూసాం కానీ భర్తలను జాగృతగా చూసుకునే కేర్ సెంటర్లు ఎక్కడైనా ఉన్నాయా అంటే ఇదిగో ఇవి ఉన్నాయి బ్రిటన్ చైనా సహా అనేక దేశాలలో బర్తల డే కేర్ సెంటర్లు ఉన్నాయి అయితే ఆనంద్ మహేంద్ర ట్విట్ లో బర్తల డే కేర్ సెంటర్లు హాట్ టాపిక్ అయింది ఈ బర్తల డే కేర్ సెంటర్ ను ఆనంద్ మహేంద్ర కూడా మెచ్చుకున్నారు డెన్మార్క్ లోని ఓ బర్తల డే కేర్ సెంటర్ ఫోటోను చూపుతూ బ్రిలియంట్ ఐడియా అంటూ ఫోటోతో ట్వీట్ చేశారు మహిళలు షాపింగ్ చేస్తున్నప్పుడు లేదా స్నేహితులతో పార్టీలు చేసుకుంటున్న సమయంలో వారి భర్తలు బోర్ ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇప్పుడు అలా బోర్ కొట్టకుండా మీ భర్తను హస్బెండ్ డే కేర్ లో డ్రాప్ చేయండి అంటోంది డెన్మార్క్ లోని ఓ కేఫ్ ఈ కేఫ్ బయట భర్తల డే కేర్ సెంటర్ అంటూ బోర్డు పెట్టింది తనను తాను హస్బెండ్ డే కేర్ సెంటర్ గా ప్రచారం చేసుకుంటోంది ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర దృష్టిని సైతం ఆకర్షించింది ఈ కేఫ్ ప్రచార నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు కేఫ్ ఉపయోగించిన వినూత్న అడ్వర్టైజ్మెంట్ టెక్నిక్ కి ఫిదా అయిన మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఇందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు ఇన్నోవేషన్ అనేది కొత్త ఉత్పత్తిని తయారు చేయడం మాత్రమే కాదు ఇప్పటికే ఉన్న ఉత్పత్తులను ఉపయోగించడానికి కొత్త మార్గాలను కనుగొనడం కూడా బ్రిలియంట్ ఐడియా అంటూ ట్వీట్ చేశారు ఈ కేఫ్ బోర్డుపై మీకోసం సమయం కావాలా కాస్త రిలాక్స్ కావాలనుకుంటున్నారా షాపింగ్ కి వెళ్ళాలని కోరుకుంటున్నారా అయితే మీ భర్తను మా దగ్గర వదిలేయండి మీ భర్తలను జాగృతగా చూసుకుంటాం ఆయన తాగే వాటికి మాత్రమే మీరు డబ్బు చెల్లించండి అని రాశారు ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కామెంట్లు లైకుల వర్షం కురుస్తోంది అనేక మంది ఆశ్చర్యపోయి రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు నిజానికి ఈ ఐడియా పాతదే పాశ్చాత్య దేశాలలో చాలా మంది మహిళలు గంటల తరబడి షాపింగ్ చేస్తారు వారు షాపింగ్ మాల్స్ లో ఉన్నప్పుడు పురుషులు బోర్ ఫీల్ అవుతూ ఉంటారు మహిళలు కూడా కంఫర్ట్ గా ఉండలేరు భర్తలను ఏదో ఒక చోట కూర్చొని తింటూ తాగుతూ లేదంటే మొబైల్ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండమని షాపింగ్ చేస్తుంటారు భార్యాభర్తలు ఇరువురు చెరో చోటికి వెళ్ళిపోతే తప్పిపోతే మొబైల్ కు ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేయమంటాం మామూలే ఇలాంటి పరిస్థితుల్లో భర్తలు తమ డే కేర్ సెంటర్ కి వస్తే ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంటాయని బోర్డులు పెట్టి మరీ ఆహ్వానిస్తున్నాయి తాగడానికి తినడానికి గేమ్స్ ఆడడానికి లేదంటే సినిమాలు చూస్తూ కాలక్షేపం చేయడానికి అన్ని అరేంజ్ చేస్తున్నారు ఇక్కడికి వస్తే కొత్త స్నేహితులతో పరిచయం ఏర్పడుతుంది వీరితో కలిసి పార్టీ చేసుకోవచ్చు అని చెప్పుతూ బోర్డులు అందమైన అమ్మాయిలతో ఫ్లెక్సీలు పెట్టి మరీ కవ్వించే రీతిలో ప్రచారం చేసుకుంటూ ఆహ్వానిస్తున్నాయి కొన్ని భర్తల డే కేర్ సెంటర్లు ఈ కొత్త కాన్సెప్ట్ మన దేశంలోనే కాదు మన తెలుగు గడ్డపై కూడా రేపో మాపో స్టార్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మరి మీరేమంటారు కింద కామెంట్ చేసేయండి